బ్యాక్ టు న్యూస్. తెలంగాణ శాసనసభ సమావేశాలు 3 రోజుకు చేరుకున్నాయి. ఇవాళ రేపు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 14న ఆర్థిక మంత్రి ఈటెల శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలు చేపట్టాలని నిర్ణయించారు. 3 వాట్ సవరణ బిల్లులు, జిహెచ్ఎంసీ సవరణ ఆర్డినెన్స్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇవాటి సమావేశాల్లో కరువు, రైతు ఆత్మహత్యలపై సిపిఐ, సిపిఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కరువు నివారణలో ప్రభుత్వ వైఫల్యంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ జరగబోయే చర్చకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. ఓటీయు చారి. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. నిన్న నిర్ణయించినటువంటి బీఎస్సీలో నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు మొదట ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత వాయిదా తీర్మానం, ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశం మీద చర్చ కొనసాగుతుంది. అయితే రేపటితో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ముగియాల్సి ఉంటుంది. ఎందుకంటే మరుసటి రోజు బడ్జెట్ సమావేశ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వీలైనంత వరకు ఎక్కువ మంది సభ్యులతో ఈరోజే మాట్లాడించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బిజినెస్లో ప్రధానంగా ఈరోజు క్వశ్చన్ అవర్లో ప్రధానంగా 3 ఇంపార్టెంట్ అంశాలు క్వశ్చన్ రూపంలో ఉన్నాయి. ఒకటి, రైతుల రుణమాఫీతో పాటు శ్రీశైలం టన్నెల్కు సంబంధించినటువంటి పనులు, మిగతాది మిషన్ కాకతీయ పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అనే అంశాల మీద ప్రధానంగా 3 ప్రశ్నల్ని ప్రతిపక్షాల నుంచి లేవనెత్తాయి. ఇక వాయిదా తీర్మానాలకు సంబంధించి చూస్తే లెఫ్ట్ పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు నివారణలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, రైతుల ఆత్మహత్యలు ఇలాంటి అంశాలన్నింటి మీద సిపిఐ, సిపిఎం పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. ఇక బీజేపీ వాయిదా తీర్మానాన్ని ఈరోజు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది, ఆ విఫలమైనటువంటి ఏ అంశాల్లో విఫలమైందో అన్ని అంశాల మీద చర్చించాలని చెప్పేసి వాయిదా తీర్మానం ఇచ్చింది. నిన్న బీఎస్సీ సమావేశంలో చర్చించినట్టుగానే రాజకీయపరమైనటువంటి అంశాలు వాయిదా తీర్మానాలు ఇచ్చే సభను అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్ నిన్న కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు కరువు, తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి కరువుని అంశాన్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది, చర్చకు తీసుకుంటుందా లేదా అనే అంశాలని, లేకపోతే స్వల్పకాలిక చర్చగా దాన్ని మారుస్తుందా అనే అంశం మాత్రం చాలా ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా ఈరోజు గవర్నర్ ప్రసంగానికి పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలిపే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎక్కువ మంది సభ్యులతో ఈరోజు మాట్లాడించే అవకాశాలు కనపడుతుంది. అది ఈరోజు సభ బిజినెస్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.